మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ రావణాసుర బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్ గా భారీ లెవెల్లోనే రిలీజ్ అవ్వగా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ 2-3 రోజుల ముందే మొదలైనా కానీ ఎక్కడా కూడా బుకింగ్స్ లో అయితే పెద్దగా జోరేమీ కనిపించలేదనే చెప్పాలి. దాంతో మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి రిలీజ్ అయిన ఈ సినిమా రవితేజ సినిమాలంటే ఆఫ్లైన్ లోనే ఎక్కువగా కౌంటర్స్ దగ్గర టికెట్ సేల్స్ ఉంటాయి కాబట్టి అలాంటి ఓపెనింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేయగా మార్నింగ్ షోలకు కొన్ని సెంటర్స్ లో ఈ విధంగానే ఓపెనింగ్స్ అయితే వచ్చాయి. ఏ సర్టిఫికెట్ తెచ్చుకోవడంతో ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం వెనుకడుగు వేస్తూ ఉండగా ఫ్యాన్స్ అలాగే కాలేజ్ యూత్ ఆడియన్స్ ఈ సినిమాను చూడడానికి థియేటర్స్ కి వస్తూ ఉన్నారు. ఓవరాల్ గా ఆక్యుపెన్సీ రవితేజ నటించిన ధమాక సినిమాతో పోల్చితే 20-30% వరకైతే లో లెవెల్లోనే ఉందని చెప్పాలి. దాంతో బాక్సాఫీస్ దగ్గర ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో సినిమా 2.6 కోట్ల నుండి 2.8 కోట్ల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ను బట్టి అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల కంప్లీట్ రిపోర్ట్స్ ను బట్టి సినిమా ఎంత వరకు కలెక్షన్లను సాధించవచ్చు అనేది చెప్పగలం. సినిమా ఈవినింగ్ అండ్ నైట్ షోలలో గ్రోత్ ని గనక సాధిస్తే 3 కోట్ల నుండి 3.2 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ని బాక్సాఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఉంది. మరి అంతకన్నా మించి వచ్చే ఛాన్సెస్ ఉంటాయా లేదన్నది ఈవినింగ్ అండ్ నైట్ షోల వరకు ఆగితే తెలుస్తుంది. డే ఎండ్ అయ్యే టైం కి సినిమా బాక్సాఫీస్ స్టేటస్ చూసి మరోసారి ఎలాంటి కలెక్షన్లను సాధించవచ్చు అన్నది అప్డేట్ చేస్తాం. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.